దాసరి యువసేన ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అందజేశారు. సుల్తానాబాద్ పట్టణంలోని 4వ వార్డు జవహర్ నగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన రామగిరి పోచమ్మకు దాసరి యువసేన వ్యవస్థాపకులు అలం వినోద్ రెడ్డి కుట్టు మిషన్ ఇవ్వగా దాన్ని మాజీ వార్డు సభ్యులు కొండ రజిత, టిఆర్ఎస్ నాయకులు ముత్య రమేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. దాసరి యువసేన ఆధ్వర్యంలో ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలు వాళ్లకు చేయతనియాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇంతమంది పేదవారికి సహాయం చేస్తున్నందుకు వినోద్ రెడ్డి గారికి వారితో పాటు వివిధ గ్రామాల్లో కార్యకర్తలుగా ఉండి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనోహర్ రెడ్డి గారు ఒక మనిషికి సాయం చేయాలనే ఆలోచన తప్ప ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఏ చిన్న దురాలోచన కూడా తనకు లేదు. ఒక సున్నిత మనస్కులు. ఆ భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా రక్షగా ఉంటూ ప్రజలందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ఆ భగవంతుని కూడా మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే పేదవారు ఉన్నారో వారు వీళ్ళని కలిసి ఇక ముందు కూడా ఇంకెవరికైనా అవసరాలున్నా కూడా తెలియజెప్తే వారికి కూడా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కనుక నిరుపేదలైన వారు వీరిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. పుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన నాకు శ్రీధరన్ రజిత వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది ఏర్పాటు కనుక చేస్తే దానికి కూడా మా వంతు సాయం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జవహర్ నగర్ లో రామగిరి పోషక్క అనే నిరుపేద మహిళకు దాసరి యువసేన ద్వారా పుట్టు మిషన్ అందజేయడం జరిగింది. దాసరి యువసేన అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిపై ఉన్న అభిమానంతో గత 10 ఏళ్లుగా నిరుపేదలకు కుట్టి మిషన్ల పంపిణీ గాని, పెళ్లిళ్లకు బియ్యం పంపిణీ గాని, మరియు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ గాని ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పేదింటి ఆడబిడ్డలకు దాసరి యువసేన అనేది అండగా నిలుస్తుంది. వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.